కుల ధృవీకరణ పత్రాల మంజూరుకు సంబంధించిన దరఖాస్తుల తిరస్కరణ మండల పరిధిలోని దాసుకుప్పం గ్రామానికి చెందిన పలువురు బాధితులు ఆందోళనకు దిగారు. సత్యవేడు టు ఊతకోట మార్గంలో దాసుకుప్పం గ్రామ సచివాలయం వద్ద ప్రధాన రోడ్డుపై పలువురు ముస్లిం మహిళలతో పాటు ఇతర వర్గాలకు చెందిన కొందరు బాధితులు బయటాయించి ధర్నా చేపట్టారు. గ్రామ సర్పంచ్ రవివర్మ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది బాధిత వర్గాలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు గౌస్పే వనిత మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పథకానికి గాను కుల ధృవీకరణ పత్రం అవసరమవుతుంది అన్నారు. ఇందుకోసం గ్రామ వాలంటీర్ల ద్వారా దాసుకుప్పం గ్రామంలో పలువురు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. ఇందుకు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను జతపరచడం జరిగిందన్నారు. దీనిపై సంబంధిత విఆర్ఓ కూడా క్షేత్రస్థాయి పరిశీలన జరిపినట్లు చెప్పారు. కాదు మేడం, దానికి ఏం చెప్తాం చెప్పు చూడు. ఎట్లు పట్టుకుంటా ఉన్నారు నిన్ను? మేము చెప్తే 9 గంటలకు వచ్చినాం కదా. రిజెక్షన్ లిస్ట్ నీ దాన్ని ఎవరు రా.